హలో సార్. ఎక్కడున్నావురా? ఫ్యాక్టరీలో ఉన్నాను సార్. నో, దిస్ ఈస్ నాట్ ఫెయిర్ అని వాడికి ముందు చెప్పు. దేవుడు లేదు ఏం లేదు అంతా వాడి కట్టు కదా. వాడి దగ్గర నుంచి ముందు నిజం కక్కించు. అడుగుతున్నాను సార్, కానీ వాడు ఏ నిజాన్ని చెప్పడం లేదు. అడుగు, నీ స్టైల్లో అడుగు. వాడితో నిజం చెప్పించు. చెప్పలేదా? దిస్ ఈస్ నాట్ ఫెయిర్ అని చివరిగా చెప్పి ఫినిష్ చేసేయండి. ఓకే సార్. ఎవరన్నా ఆయన? ఎవర్రా? నీతో ఫోన్లో మాట్లాడారు కదా, ఆయన ఎవరని చెప్పన్నా? చెప్పాల్సింది నువ్వు. చెప్పేస్తా, అన్నిటినీ చెప్పేస్తా. అయినా కూడా బాగానే యాక్ట్ చేస్తున్నావురా. యాక్టింగ్ మాత్రం కాదన్నా, యాక్షన్ కూడా. అలాగా? తెలుసా తెలుసా, తను ఎవరు నీకు తెలుసా? చెప్పాడంటే వాడు ఒక్కడే పోతాడు, లేదంటే నువ్వు 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 మీరందరూ పోతారు. అన్నా ఇప్పుడన్నా చెప్పండి అన్నా, లేదా నన్ను నా దగ్గర తీసుకెళ్ళండి అన్నా. అన్నా దయచేసి చెప్పండి అన్నా, ప్లీజ్ అన్నా. చెప్పడం కదరా, ముగించడం ముగించడరా వీడి కదా. చనిపోయిన వాడిని ఎలారా చంపుతారు? ఎలా చంపుతారు చెప్పండి. చంపేస్తారా చంపేస్తారా చంపేస్తారా? నేను ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? తిరుపతి తిరుపతి. మీ చేతులతోనే చంపారు కదరా ఆ తిరుపతిని. చూస్తారా చూస్తారా చూస్తారా? చెప్పరా, నన్ను చంపింది ఎవరని చెప్పు. ఫోన్లో మాట్లాడింది ఎవర్రా? నన్ను మళ్ళీ చంపమని చెప్పింది ఎవరా?
ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? సార్ నేను స్టేషన్ నుంచి వచ్చేలోపు సీఎం పరిగెడుతున్నాడు సార్. వాడిని ఫాలో చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను సార్. చూస్తావా? అయ్యో దేవుడా, కాపాడు దేవుడా. ఆ సీఎం ఒంట్లో చచ్చిపోయిన తిరుపతి ప్రేతాత్మలాగా వచ్చి దూరిపోయాడు సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. ఇప్పుడు దేవుడు పోయి దెయ్యం వచ్చిందా? నిజంగానే సార్, నన్ను నమ్మడి సార్. చాలా ఆపవయ్యా. మిస్టర్ నరసింహ సార్, పోలీస్ స్టేషన్లన్నిటికీ అతని ఫోటో పంపించండి. సిటీ అంతా అలర్ట్ చేయండి. గంట లోపు అతను మన కస్టడీలో ఉండాలి. అందుకంటే ముఖ్యంగా మీడియాకి మాత్రం అతను దొరకకూడదు. ఎస్ సార్. నా మనుషుల్ని చంపేశాడు వాడు. ఇష్యూని మొత్తం కాంప్లికేట్ చేశాడు వాడు. వాడిని వదిలిపెట్టినాం. పోలీసుల కంటే ముందు వాడిని మనం కనిపెట్టాలి. వెతకండి, వెళ్ళి వాడిని పట్టుకోండి. తప్పు చేసింది ఎవడైనా ఆ దేవుడైనా సరే నా చేతిలోంచి తప్పించుకోలేడు. వీడొక లెక్క నాకు. ఆ